రేప్ జరగవచ్చు, రేపు ఇయ్యాలని దాకా చెప్పచ్చు. మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల జాతర రోజు మీ పల్లెలలో ఉంది. సప్లై చేసే కరెంటు మీరే అనుభవిస్తున్నారు. ఇంకా అనేక సదుపాయాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. కాలువలలో నీళ్లు వచ్చి కొన్ని బోర్లు వాడంతటమే కక్కుతున్నాయి. మీది కక్కుతున్నాయి నీళ్లు. ఒకప్పుడు 600 ఫీట్లు, 700 ఫీట్లు, 500 ఫీట్లు వేస్తే నీళ్లు దొరకని పరిస్థితులలో ఈరోజు పైపులు మీ గడ్డకు పెట్టే పరిస్థితి కొన్ని బోర్లలో వస్తూ ఉంది. ఆ విధంగా చాలా చక్కగా పంటలు కూడా పండించుకుంటా ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది, మంచి సంతోషం. నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా, మనం బాగున్నంత మాత్రాన కాదు, మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనకు ఆలోచన ఉండాలి. ఒక రిక్వెస్ట్ మీ అందరితో కూడా నేను చేసేది ఏంటంటే, మన కారికి మనమే ఆలోచించుకోవడం కాదు, ఒకటే ఒక మాట నేను మీకు మనవి చేస్తా ఉన్నా, కేంద్రంలో ఉన్నటువంటి పరిపాలన మన లెవెల్కు ఉన్నా మనకన్నా గొప్పగా కాదు. మనం ఎంత మేరకు సాధించుకున్నామో అంత మేరకు ఉన్నా కూడా మన జిఎస్డిపి అంటే మన గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్ అంటారు దాన్ని, మన తలసరి ఆదాయానికి అది ఇండికేషన్ గా ఉంటుంది. మన యొక్క జిఎస్డిపి తెలంగాణ వచ్చినప్పుడు 5 లక్షల కోట్లు ఉండే, ఇవాళ దాన్ని 11.5 లక్షల కోట్లకు పెంచుకున్నాం. కానీ కేంద్రం యొక్క అసమర్థ విధానాల వల్ల, కేంద్రం సరిగ్గా పరిపాలన చేయకపోవడం వల్ల, అక్కడ ఫెయిల్ కావడం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందని మనం చేస్తా ఉన్నాం. ఇది నా లెక్క కాదు, ఆర్థిక శాస్త్రవేత్తలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు తేల్చి చెప్పిన లెక్కలు. తెలంగాణ లెవెల్ పనిచేసినా తెలంగాణ జిఎస్డిపి ఈరోజు 14.5 లక్షల కోట్లు ఉండాలి, కానీ మనం 11.5 కాడనే ఆగిపోయినాం. తప్పు మనది కాదు, కేంద్ర ప్రభుత్వానిది, కేంద్ర ప్రభుత్వం అవలంబించే విధానాలు. ఒకటే మాట ఆలోచించాలని కోరుతా ఉన్న ప్రజలందరినీ కూడా, నదులలో నీళ్లు ఉంటాయి, అవసరానికి మించి ఉంటాయి, కానీ అవి భూమి మీదకి రావు, దశాబ్దాలు గడిచిపోతాయి. ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు, ఇవాళ మన దగ్గరనే కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి దాదాపుగా 20 సంవత్సరాలు కావస్తా ఉంది, 19 సంవత్సరాలు దాటిపోయింది. 2004 ఏర్పాటు చేశాను. ఇది వరకు హరి లేదు, శివ లేదు, ఏమి యేసు లేదు, నో లేదు. అంటే 20 సంవత్సరాలు ట్రిబ్యునల్ తీర్పుకే పోతే ఆ తీర్పు ఎప్పుడు రావాలి, డిజైన్లు ఎప్పుడు తయారు కావాలి, పర్మిషన్లు ఎప్పుడు రావాలి, క్లియరెన్స్లు ఎప్పుడు రావాలి, ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలి, ప్రజలకు నీళ్ళు ఎప్పుడు అందాలి. మన దగ్గర మనం మొండి పట్టుదలతో పోయి మన అవసరం మనకు తెలుసు కాబట్టి, గోదావరి కిందికుండి మన భూమి మీదకున్నది కాబట్టి చాలా మొండిగా పోయి మనం కాళేశ్వరం కట్టుకొని నీళ్లు తెచ్చుకొని కొద్దిగా ముఖం తెలియజేసుకున్నాం. మన రైతుల ముఖాలు కొద్దిగా కలకల్లాడుతున్నాయి. కానీ దేశంలో చాలా రాష్ట్రాల మధ్య కావేరి నీళ్ల కోసం తమిళనాడు, కర్ణాటక పంచాయతీ, రావి బియాస్ నదుల నీళ్ల కోసం పంజాబ్, హర్యానా, రాజస్థాన్ పంచాయతీ, అనేక చోట్ల ఢిల్లీ రాజధాని నగరంలో కూడా తాగునీటికి బాధ. మిషన్ భగీరథ మన ధూపదీక్షింది, కానీ మన పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు, కర్ణాటకలో ఎట్లుందో మీకు తెలుసు, తమిళనాడులో ఎట్లుందో తెలుసు, మహారాష్ట్రలో పరిస్థితి ఏంటో తెలుసు. అనేక పట్టణాలలో 10 రోజులకు ఒకసారి నీళ్లు రాదు. నదులలో మన అవసరాలకు మించిన నీళ్లు ఉన్నాయి కానీ రావు. దేశంలో మన అవసరాలకు మించి కరెంటు ఉత్పాదన ఉంది కానీ ప్రజలకు అందుబాటులోకి రాదు. మనం కష్టపడి తెచ్చుకున్నాం, 24 గంటలు ఇచ్చుకోగలుగుతా ఉన్నాం, కానీ దేశం అంతా ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ అయ్యేలా చేయగలుగుతా ఉన్నాం. నేను అందరితో కోరేది ఏంటంటే, దయచేసి సమాజం అద్భుతంగా పురోగమించాలంటే శాంతితోని, సహనంతోని, సర్వజనుల యొక్క సంక్షేమాన్ని కాంక్షించి ముందుకు పోవాలి. కానీ మతపిచ్చి లేపి, కులపిచ్చి లేపి, ప్రజలను చీలదీసి, విడదీసి ఆ పద్ధతులు అవలంబించితే అదొక నరకం లాగా తయారవుతుంది, ఒక తాలిబాన్ వ్యవహారం లాగా తయారవుతుంది, ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారవుతుంది, భయంకరమైన మంటలు మండుతాయి. ఆ విద్వేషాలతోని రేపు జాతి జీవనాడే దహించుకొని పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి యువకులు ముఖ్యంగా దయచేసి అప్రమత్తంగా ఉండాలి, చాలా తెలివి ఆలోచన చేయాలి, మేధావులతో చర్చలు పెట్టాలి. మీరు కూడా దయచేసి మేము ఈ గ్రామాలకు, పట్టణంలో మేము ఈ వార్డులకు పోయిన తర్వాత మీ మిత్రులతోని, సహచరులతోని ఈరోజు సాయంత్రం తప్పకుండా ఈ చర్చ పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా. నేను చెప్పేది తేలికైన మాటలు కాదు. భారతదేశంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక నాయకునిగా బాధ కలిగి ఈ దేశం చెడిపోకూడదన్నటువంటి ఆవేదనతోనే నేను ఈ మాట చెప్తున్నా తప్ప నేను ఎవరికో వ్యతిరేకించి నేను ఈ మాట చెప్పడం లేదు. ఉన్న వాస్తవాలే మీ ముందు నేను పెడతా ఉన్నా. కాబట్టి మనం ఇంత బాగుపడ్డా కేంద్రంలో కూడా మంచి ప్రభుత్వం ఉంటేనే, పూర్తి అభివృద్ధి కామకమైన ప్రభుత్వం ఉంటేనే, పక్షపాత వైఖరి లేని ప్రభుత్వం ఉంటేనే మనకు అక్కడ పని జరిగేటువంటి అవకాశం ఉంటుంది, దేశం బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, యావత్ దేశ అభివృద్ధిలో మన అభివృద్ధి కూడా ఇమిడి ఉంటుంది.
కాబట్టి మనం ఆ చైతన్యాన్ని సంతరించుకోవాలి. భవిష్యత్తు రాజకీయాలలో భారతదేశానికి ఒక వెలుగు మార్గం చూపించేటువంటి అద్భుతమైన చైతన్య వీచిక మన తెలంగాణ నుంచి వీయాలి. అందులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. గతంలో కూడా మీరందరూ ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు అద్భుతంగా స్పందించినారు, సహకరించినారు. ఈ గడ్డ మామూలు గడ్డ కాదు. పెద్దలు నూకల రామచంద్రారెడ్డి గారు పుట్టినటువంటి గడ్డ ఈ గడ్డ. ఆయన ఎంత మహానుభావుడో మీకు చాలా మందికి తెలియదు, కొత్త తరం పిల్లలకు తెలియదు. ఎంత గొప్పవాడంటే ఇక్కడ పుట్టి తెలంగాణ కోసం తపించాడు, తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం పెట్టాడు, తెలంగాణ కావాలని కోరుకున్నాడు. అంతకు ముందు దశలో పివి నరసింహారావు గారు చాలా మంది గురువు, కానీ పివి నరసింహారావుకి గురువు మన నూకల రామచంద్రారెడ్డి గారు. పివి గారు నూకల రామచంద్రారెడ్డి గారి శిష్యులు. అంత గొప్ప మేధావి, గొప్ప పట్టుదల ఉన్న వ్యక్తి, అపోజిషన్ లీడర్గా ఉన్నా గవర్నమెంట్లో ఉన్నా చాలా అద్భుతంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఒకరోజు ఆయనకు మంత్రి పదవి ఇచ్చి పివి నరసింహారావు గారికి ఇవ్వకపోతే నేను తీసుకోనని చెప్పిండు ఆయన. ఎందుకు తీసుకోమంటే ఈ పిల్లవాడిలో స్పార్క్ ఉంది, వీడు రాబోయే రోజుల్లో పెద్ద నాయకుడు అవుతాడు, మీరు ఇక్కడనే చిరిమేయకండి, మీరు అతనికి ఇస్తేనే నేను తీసుకుంటానని చెప్పి ఇద్దరికి ఒకసారి ఇస్తేనే తీసుకుని పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఆయన ఆయన దీవెనతోని పివి నరసింహారావు గారు ఎక్కడి దాకా ఎదిగినారు, భారతదేశానికే ప్రధానమంత్రి అయిపోయేటువంటి పరిస్థితి జరిగింది మనం కళ్ళారు చూసినాం. అంత పటిష్టమైన ఆలోచన, అంత ముందు చూపున్నటువంటి దీర్ఘదర్శి మహనీయుడు నూకల రామచంద్రారెడ్డి గారు. గత సమైక్య రాష్ట్రంలో మన తెలంగాణ తేజాలను పట్టించుకున్న పాపన పోలేదు. నేను ఈరోజు మీ అందరి మధ్య నేను గర్వంగా ప్రకటిస్తా ఉన్నా, వారి పేరు మీద బ్రహ్మాండమైన ఒక సంస్థ కూడా మనం రాబోయే రోజుల్లో పేరు పెట్టుకుందాం. వారి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఇక్కడ మహబూబాబాద్ వారి స్వస్థలం కాబట్టి ఇక్కడి నుంచి దగ్గర 4 కిలోమీటర్లలోనే వారి గ్రామం కూడా ఉంది కాబట్టి మహబూబాబాద్ సెంటర్లో బ్రహ్మాండమైన కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వరంగల్ జిల్లా కేంద్రంలో కూడా బ్రహ్మాండంగా వారి కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. వారి స్మారకార్థం ఒక మంచి పెద్ద ఇన్స్టిట్యూట్ కు త్వరలోనే వారి పేరు కూడా పెట్టుకుంటాం. ఈ గడ్డ మీదకి వచ్చి నూకల రామచంద్రారెడ్డి గారిని తరించుకోకపోతే మన సభ సంపూర్ణం కాదు కాబట్టి ఆ మహనీయుని స్మరించుకోవడం జరిగింది. ఆ రకంగా మనమందరం కూడా వారికి జ్వాలు అర్పిద్దాం. మీరందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారందరికీ కూడా మనం నూకల రామచంద్రారెడ్డి గారికి జ్వాలు అర్పిద్దాం. నేను ఇంతకు ఇందాక మనవి చేసినటువంటి మాట తప్పక మీరు పోయిన తర్వాత ఎందుకు కేసీఆర్ ఈ మాట మనల్ని కోరిండు అనేది మీరు చర్చ చేస్తే మీ నిజానిజాలన్నీ బయటకు వస్తాయి. ఆ విధంగా చక్కటి ప్రజాప్రతినిధులతో మంచి అధికారులతో మీరందరూ ముందుకు పురోగమిస్తున్నారు. ఇంకా పూర్తి సహకారం ప్రభుత్వ పరంగా మీకుంటుంది. ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తూ చాలా విషయాలు చెప్పాలి. ఉన్నప్పటికీ కొత్తగూడెం ప్రోగ్రాం నేను క్యాచ్ చేయాలి కాబట్టి నన్ను వదిలిపెట్టాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై భారత్.